ఈ వీడియోలో మీరు నేను విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు షార్ట్ పెట్టాను కదా, సో ఏమేమి తీసుకున్నానని చెప్పి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్ ఎంఆర్పి ఎంత ఉంది, మనకి ఆఫర్కి ఎంత వచ్చింది అని చెప్పి సో నేనేం తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానమాట. సో ఫస్ట్ టూ క్లిప్స్ ఏంటంటే నా వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, అందుకని ఈ బ్యాగ్ నేను విశాల్ మార్ట్లోనే తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తే విశాల్ మార్ట్కి ఎప్పుడైనా నేను ఖచ్చితంగా బ్యాగ్ కొంటాను, బట్ ఈసారి చైన్ టైప్ కాకుండా ఇది కొంచెం బెటర్గా ఉంది. ఒకే ఒక కంపార్ట్మెంట్ ఉంది అంతే అనమాట. 200 పడింది కాస్ట్ వచ్చేసి, బాగుంది యాక్చువల్లీ అందుకే తీసుకున్నా. అండ్ సెకండ్ వచ్చేసి బుక్ అనమాట, 99 రూపీస్ డైరీ, ఇది బాగుండింది. ఈ మధ్య నాకు బాగా మర్చిపోతుంటే రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇక థర్డ్ వచ్చేసి రిషిగఢ్ షూస్ తీసుకున్నాను అనమాట. ఇవి కింద లైటింగ్ వస్తూ ఉంటాయి, 250 రూపీస్ పడింది, బాగుంది, కొంచెం పెద్ద సైజే, ఎందుకంటే ముందు ముందు ఎదుగుతూ ఉంటాడు కదా హెల్ప్ అవుతుంది పెద్ద సైజ్ తీసుకుంటా అని చెప్పి మా అక్క ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుండింది. సో ఇది 250 రూపీస్ పడింది, బట్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుండింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కి కోసం తీసుకున్నా. ఇవి షూస్ బుడ్డి బుడ్డి భలే అనిపించినాయి, దానికి యాక్చువల్గా పెద్దది అయిపోతాయి కానీ తర్వాతైనా బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నా అనమాట. దీని ప్రైస్ 200 పడింది, సో కొంచెం పెద్ద సైజే ఇవి, ఫ్యూచర్లో మేబీ హెల్ప్ అవ్వచ్చు, దానికి వేసుకుంటే బాగుంటాయి ఫ్రాక్స్ మీదకి వాటికి. అండ్ ఆ తర్వాత ఈ ఐస్ క్యూబ్స్వి తీసుకున్నా అనమాట, 90 రూపీస్ పడింది, చాలా పెట్టుకోవడానికి ఉండింది. అండ్ ఇది టూత్ బ్రష్ ఇది అనమాట, మంచి క్యూట్గా ఉందని తీసుకున్నా, 79 రూపీస్ పడింది మొత్తం టోటల్. అండ్ కొన్ని సబ్బులు తీసుకున్నా, మనం వారం ఒకసారి బట్టలు ఉతుక్కుంటాం కదా, సో దానికోసం అని చెప్పి ఒకేసారి తీసుకున్నా, పద్దాక మర్చిపోతానని. సో ఈచ్ 59 రూపీస్ పండి అనమాట. ఒకటి రెండు తీసుకున్నాం, ఎందుకంటే రిషిగఢ్కి ఈ మధ్య డబ్బులు దాచుకునేది అలవాటు చేసాము. సో ఇంతకుముందు వాడికి ఒకటి ఉండేది పింక్ కలర్ కదా, పింక్ కలర్ది అది దీపు అంతా నేనా వాడే ఫస్ట్ ఫ్లోర్ లోంచి నేను చెప్తాను, వాడే ఫస్ట్ ఫ్లోర్ లోంచి గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఇసిరేస్తే అది పగిలిపోయింది. నేను యాక్చువల్లీ ఇంకో డిబ్బి కొన్నాను, అది కూడా అందులో డబ్బులు వేస్తున్నాము. యాక్చువల్గా మనకు చిన్నప్పుడు ఒక్కది ఒకటి ఉండేది కదా డబ్బులు పెట్టి ఇట్లా నొక్కితే తీసుకెళ్ళి పప్పీ హౌస్, పప్పీ హౌస్. సో అది తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ పనిచేయట్లేదు. సో నేను ఇవి బౌల్స్ తీసుకున్నాను అనమాట, ఈచ్ వచ్చి 49 రూపీస్ పడింది, ఒక్కొక్కటి 49 రూపీస్, కానీ బై వన్ గెట్ వన్ ఉండింది, అంటే రెండు కలిపి 49 రూపీస్. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే మేము ఈ మధ్య సలాడ్స్ అవి తినడానికి పెద్ద బౌల్స్ కావాల్సి వస్తుంది, సో అందుకనే ఊరికి ఎప్పుడైనా పనికి వస్తాయని చెప్పి తీసుకున్నాం. ఇందులో నేను 3 తీసుకుంటా చెప్పారా, అవి రిషివి, 3 పూజవి 3 రిషివి. యాక్చువల్లీ ఇవి నేను ఎప్పటి నుంచి తీసుకున్నాం అనుకున్నా, దీని ఎంఆర్పి 215 రూపీస్ ఉన్నా, మనకి 59 రూపీస్ వచ్చినాయి టోటల్గా. చింపనా ఎలాగో చింపాలిగా త్రీ ఎలా తీసుకుంటావి అంత ఒకటేగా ఉంది, సెపరేట్ రావా రావు రిషికేసే రిషికేసే అలాగా ఆంటీ డిమాట్ అన్నమాట. సో గైస్ ఇది ఏంటంటే రిషిగఢ్కి ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టం, సో వీళ్ళ మమ్మీ ఏం ప్లాన్ చేసిందంటే దీంట్లో లేకపోతే యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ అవి వాడికి ఏంటంటే స్ట్రాబెర్రీ అంటే పింక్, అడికి స్ట్రాబెర్రీ అట్లాంటివి తెలియదు, పింక్ గ్రీన్ రెడ్ అంటాడు, అందుకని అలా అమ్మ పింక్ కలర్లో ఉన్నది రెడ్ కలర్లో ఉన్న జ్యూసెస్ పోసేసి మనం మోసం చేద్దాం అనుకున్నది. సో ఇది బాగుంది కదా క్వాలిటీ, 15 రూపీస్ అండ్ ఇట్స్ వెరీ గుడ్, 59 రూపీస్ కావాలంటే ఇదికి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పెనం అనమాట, మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళకి పెనం లేదు, పాపం అప్పాలు వేసుకుంటారు కదా అప్పడాలు అప్పాలు వేసుకుంటారు కదా ఇట్లాంటి బౌలు, దాంట్లో అట్లా వేసుకొని తింటున్నారు మా అమ్మ మా చెల్లి, తీసుకోవడానికి ఎంత బద్దగా ఉంటే. సో అందుకని చెప్పి ఎలాగో విషయాలు మాటలు ఆఫర్లో వస్తుంది అని చెప్పి 250 రూపీస్ పట్టి తీసుకున్నాము. ఈ కప్స్ ఎన్ని వచ్చినాయి, బాగుంటుంది 6 వచ్చినాయి, ఎంత 79 రూపీస్ 69 49 పెద్ద మీద గుర్తున్నట్టు బిల్డప్ అవుతుంది 79 69. సో 6 కప్స్ వచ్చినాయి, ఇవి బుట్ట బుట్ట కప్స్ 49 రూపీస్ పడి, సో 49 రూపీస్ పడి. ఇవి నేను స్పూన్స్ వస్తున్నాయి అని చెప్పి కొన్నా, అంటే బౌల్కి స్పూన్స్ ఫ్రీగా వచ్చినాయి, సో అందుకని చెప్పి ఇవి మొత్తం టోటల్గా 4 ఉండి కాస్ట్ చెప్తాం ఒక్క నిమిషం గైస్. యాక్చువల్ ఎంఆర్పి 99 గైస్, కానీ ఆఫర్లో 79 రూపీస్కి వచ్చినాయి 4 కప్స్ 4 స్పూన్స్. బా మహా మేధావులు, అసలు నేను చూడలేదు మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి
వందకి రెండు కొన్నారు. సో ఇది నేను బుడదానికని తీసుకున్నా అక్కీకి మిన్నీకి లేసిపోతాడే. ఏమో అక్కీకి అంటే రావట్లేదు గైస్. యాక్చువల్గా 499 సారీ అక్కడ ఎందుకు ఇదంటా ప్రైస్ ఎంఆర్పి 799 అంట, కానీ 399 ఇచ్చారు. తీసుకున్నాం అనమాట అక్కీకి 399 rupees. ఎంత? 399. తీ చెప్పులు తీ చెప్పులు తీ లాస్ట్ లో చూపిస్తా చెప్పులు. ఇది ఏమగారు పెద్దదో ఇంటికి వచ్చిన ఏమి వచ్చేది చెప్పనా. నా పెళ్ళికి ఇప్పుడు 2 months అయిందా, నా పెళ్ళి అయ్యి 2 months తర్వాత ఈరోజు వచ్చింది. అది కూడా మా అమ్మ 100 సార్లు అడిగితే ఇప్పుడు వచ్చి ఈ నైట్ ఉండి మళ్ళీ రేపు వెళ్ళిపోతారు. సో ఏమంట ఇంటికి వచ్చినప్పుడు సరదాగా ఆడుకుందావురా అని చెప్పి లూడో తీసుకుంది. ఇది దీనికి కాస్ట్ చెప్తావా? 99 rupees. 99 rupees. పెళ్ళికి 4 రోజులు ముందు వచ్చి పెళ్ళి అయ్యాక 10 రోజుల తర్వాత వెళ్ళా. అసలు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడండి, ఎలా చిల్లి అసలు ఎలా వింటుందో చూసారా? మీరు వీడియోలో చూసారుగా ప్రతి ఆ పెళ్ళి అంతా హడావిడి నాదేనా పని అంతా నాకు తీయించుకొని అది మాత్రం చక్క కూర్చుంది. చెల్లికి పెళ్ళి అప్పుడు అవును చెల్లి పెళ్ళిలో అక్క పని మంచి. ఎస్ ఈ పనులు బిందు కంప్లీట్ గా బ్రైడ్ మేట్స్ గా వర్క్ చేశారు. బిందు అన్న పార్ట్ టైం చేసింది, దీపు అయితే ఫుల్ టైం చేసింది. సో మీకు ఎవరికైనా చెల్లెళ్ళు ఉంటే మీకు బాగా అర్థమవుతుంది, అక్కలున్నా అర్థమవుతుంది. సో ఏం ఆడింది పెట్టదో తెలియదు కాబట్టి నేను ఫ్లాట్ తీసుకెళ్తున్నా. ఈ ఫ్లాట్ అది నేను గొల్లపూడి తీసుకెళ్తా పెట్టగడ. నేను ఎందుకు నువ్వు మీ అని అడుగుతాను? నేను మా అత్తగారన్న ఆడుకుంటా అట్లీస్ట్. సో ఇది నేను ఫ్లాట్కి తీసుకెళ్తాను అనమాట. దీపావళి వచ్చినప్పుడు మాక్సిమం అక్కడికి తీసుకెళ్తా ఈసారి నుంచి ఫ్లాట్కి, బికాస్ రిషి ఈజ్ ఎంజాయింగ్ అనమాట. సో ఇవి తీసుకుంది బై 1 get 1, ఈచ్ వచ్చేసి 99 rupees పడింది. సో ఈచ్ 50 rupees. ఇదే బెస్ట్, కనీసం పనికి వస్తాయి. ఆ బాటిల్స్ ఒకటి 50 rupees పెట్టి తీసుకున్నామంటేనే నాకు ఆశ్చర్యంగా ఉండింది. పెట్టాడు అటు అటు. సారీ ఎలా మర్చిపోతారు? సో ఈ చెప్పులు తీసుకున్నాను 199 rupees. చీ 99 rupees పడింది. ఇది చూడండి నావే ఎక్కువ ఉన్నాయి షాపింగ్. అవును మళ్ళీ నా పేరు చెప్పింది. ఇది నేను తీసుకున్నాను అనమాట, ఎందుకంటే నా అరే ఆ చెప్పులు చూపిరా. ఇది ఎందుకు తీసుకున్నాను తెలుసా? నేను వంకటింకర్గా నడుస్తా కదా, 500 రూపాయలు చెప్పులైనా ఊరికే ఎట్లా ఊడొచ్చేస్తాయి. సో అందుకని చెప్పి పెద్ద కుట్టించుకుండా ఇది తీసుకున్నా. నాకు పెళ్లి టైంలో బాగా ఉపయోగపడింది. ఇది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీకు కాస్ట్ ఇది 50 rupees. అమ్మ చూసే వాడు పక్కన కూర్చొని ఫోన్ మాట్లాడి ఇది 50 rupees గైస్. నేను అక్కడ రిషి గారిని అడిగా, రిషి తీసుకున్నా కొనిపిస్తామంటే ఎంత ఫస్ట్ చెప్పు అన్నాడు. అంటే 20 rupees అంటే ఆ సరే 20 rupees ఓకే అంట, డబ్బులు ఇచ్చేవాళ్ళలాగా. అది గైస్ దీనికి స్టోరీ ఉంది. దీనికి స్టోరీ లేదు, యాక్చువల్ చెప్తాను. ఈ చెప్పులు 300 rupees ఓకేనా? యాక్చువల్లీ ఫస్ట్ దీపుకి చెప్పులు లేవని చెప్పి దీపుని చెప్పులు తీసుకోమన్నాను నేను. ఫస్ట్ పెద్ద మనసుతోనే ఈ చెప్పులు తీసుకోమని చెప్పాను, కానీ దీని సైజ్ కాదు ఇది. అన్ని అబద్ధాలేనండి. యాక్చువల్గా అది 4 రకాల జాతుల చెప్పులు చూసింది. నేను మీకు ఫుల్ వీడియో పెట్టింది. నేను ఏ చెప్పు అయితే వేసుకుంటున్నాను అదే చెప్పు అది వేసుకొని వీడియో తీసుకొని నేను ఈ చెప్పులు చూడగానే నా దగ్గర నుంచి లాగేసుకొని అది వేసుకుంది. దాని లక్ ఏంటంటే ఆ సైజు దానియే ఉంది, నా సైజు లేవు ఆ చెప్పు. ఆ చెప్పుల సెలక్షన్ నాది, కానీ ఆమెకు సరిపోలేదు నాకు సరిపోయింది కాబట్టి నేను తీసుకున్నా. పెళ్ళికి కొన్న 2 జతల చెప్పులు కూడా సెలక్షన్ నాది అది అనమాట. నాకు ట్రావెలింగ్కి ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే దాని కాలు డిఫరెంట్ నా కాలు డిఫరెంట్ కదా. సో ఇదికి నేను ఇవి 299 rupees పెట్టి తీసుకున్నాను. చెప్పులు చాలా బాగుండేవి. ఇంకా ఫైనల్గా మా సార్ ట్రైన్ అంటే వాళ్ళ అమ్మ ఈ ట్రైన్ తీసుకుంది చక్కగా. ఇంకా దీనికంటే మంచి ట్రైన్ కూడా ఉంది గైస్, అప్పుడే ఎరగొట్టేసారు అది లేచి నుంచున్నాడు వాడు. సో ఈ ట్రైన్ వచ్చేసి 199 rupees. అసలు ఎంఆర్పి ఎలా ఇస్తారా? 499 rupees అంట, 199 rupees ఇచ్చారంట. స్టిక్కరేగా అంటించుకుంటారు. సో గైస్ ఇది బట్ 199 rupees అనే క్వాలిటీ బాగుంది. ఐ డోంట్ నో రిషి దగ్గర ఎన్ని రోజులు ఉండిద్దో, అలా జాగ్రత్తగా పెడితే ఉండింది అది గైస్. సో విషయం మొత్తం బిల్ ఎంత అయింది తెలుసా? 2900 rupees అయింది గైస్. 2928 rupees. అమ్మ బాగా గుర్తుండేది, ఇట్లాంటివి బాగా గుర్తుంటాయి. ఈ మధ్య లెక్కలు ఎక్కువైపోయినాయి. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? ఎందుకు? ఆ నాన్న అకౌంటెంట్. ఇప్పుడు ఆ విషయం చెప్పాలా? ఆ
అందుకని. అదేమాట, సో విశాల్ మార్ట్ కొత్తగా ఓపెన్ చేశారు కదా మా ఇంటి పక్కనే, అక్కడ మంచి సబ్స్క్రైబర్స్ చాలామంది కలిశారు. కొంతమంది పేర్లు చెప్పారు, కొంతమంది గుర్తులేదు, పేరు మర్చిపోయాను. కలిసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ, హాయ్. సో ఇది మా షాపింగ్ అయితే ఇట్లా జరిగింది. ఇప్పుడు ఎంతమందికి షాపింగ్ చేసింది తెలుసా? నాకు, నీకు, నాకా, సారీ సారీ నీకు కాదు, నాకు, లడ్డూకి, కుట్టికి, అక్కికి, ఇంట్లోకి, అమ్మకి, అమ్మకి, ఆంటీ వాళ్ళకి ఏం తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ మీరు కింద అడుగుతారు కదా కంపల్సరీ, మీ అత్తగా ఆంటీ అనకండి, అత్తయ్య అనండి. ఏమో బాగా కామెంట్స్ ఫాలో అయ్యింది మా చెల్లి ఈమె. అయితే ఆంటీ ఏమన్నారంటే నెక్స్ట్ వీక్ డీమార్ట్ వెళ్దామన్నారు, అందుకే నేను చాలా తక్కువ లైట్ కొన్నా. బై బై. మన ట్రైన్ వీడియో చేద్దాం అనుకున్నాం మేము. యాక్చువల్గా వెంకీ సినిమాలో ఎంఎస్ నారాయణ, ఎంఎస్ నారాయణ అనే ఆయన బ్రహ్మానందం అండ్ ఇంకొక ఆయన ఎవరు ఉంటారు గజాల అని చెప్పి సంథింగ్, ఆ వీడియో చేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు. మేమందరం కలిసి ఆ బటర్ఫ్లై సాంగ్ చేద్దాం అనుకున్నాం. బై గైస్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఐ లవ్ యు. ఐ లవ్ యు.